మీ అందరికీ ఈ వీడియోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో రెండు బిందువుల మధ్య దూరం సూత్రం అనగా డిస్టెన్స్ ఫార్ములా బిట్వీన్ టూ పాయింట్స్ గురించి చర్చిద్దాం ఈ ఇల్లు గుడి నుండి పదిహేను కిలోమీటర్లు తూర్పున మరియు ఇరవై కిలోమీటర్లు ఉత్తరాన ఉంది అని చెబితే గుడి నుండి మీ ఇంటికి మధ్యగల దూరాన్ని మీరు కనుక్కోగలరా ముందుగా మనం దీన్ని రేఖాచిత్ర రూపంలో గీద్దాం అది ఈ విధంగా ఉంటుంది దీనిలో గుడి బిందువు ఓగా మరియు ఇల్లు బీగా చూపబడింది బిందువు ఓ మూల బిందువు సున్నా సున్నా వద్ద ఉంది బిందువు ఓను బిందువు బీతో కలిపినట్లయితే ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజం అనగా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ లభిస్తుంది ఇక్కడ రేఖా ఓబి గుడి మరియు ఇంటి మధ్య దూరాన్ని తెలియజేస్తుంది ఈ లంబకోణ త్రిభుజంని చూసి మీరేమైనా చెప్పగలరా సె్భాష్ ఇంతకుముందు అధ్యాయంలో మనం ఒక లంబకోణ త్రిభుజం యొక్క కర్ణం యొక్క వర్గం మిగిలిన రెండు భుజాల యొక్క వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుందని తెలుసుకున్నాం ఇది పైథాగ్రస్ సిద్ధాంతం ఈ రేఖాచిత్రంలో పైథాగ్రస్ సిద్ధాంతాన్ని ఉపయోగించినట్లయితే మూలబిందువు ఓ నుండి బీకి దూరం ఇరవై లభిస్తుంది అంటే గుడికి ఇంటికి మధ్య దూరం ఇరవై ఐదు కిలోమీటర్లవుతుంది ఈ పాఠశాల ఇంటి నుండి ఇరవై కిలోమీటర్లు తూర్పున మరియు ముప్పై కిలోమీటర్లు ఉత్తరాన ఉంటే పాఠశాల నుండి మీ ఇంటికి మధ్యగల దూరాన్ని మీరు కనుగొనగలరా రండి కలిసి దీన్ని పరిష్కరిద్దాం రేఖాచిత్రం నుండి బిందువు బి యొక్క నిరూపకాలు అనగా కోఆర్డినేట్స్ ఎక్స్ అక్షం నుండి పదిహేను మరియు వై అక్షం నుండి ఇరవై లభిస్తాయి అని మనం చూశాము బిందువు బి యొక్క నిరూపకాలు పదిహేనుని ఎక్స్ ఒకటితో మరియు ఇరవైని వై ఒకటితో చూపుదాం అనుకుందాం అదే విధంగా పాఠశాల అనగా బిందువు డి యొక్క నిరూపకాలు ఎక్స్ అక్షం నుండి ముప్పై మరియు వై అక్షం నుండి యాభై లభిస్తాయి బిందువు డి యొక్క నిరూపకాలు ముప్పై ఐదుని ఎక్స్ రెండుతో మరియు యాభైని వై రెండుతో చూపుదాం ఇప్పుడు మనం ఈ రెండిటి అనగా బిందువు బి మరియు బిందువు డి మధ్య దూరాన్ని కనుగొనాలి దీనికోసం బిందువు బి మరియు బిందువు డి నుండి అక్షం మీద వరుసగా లంబం అనగా పర్పెండికులర్ బి మరియు డిక్యూ గీస్తాము దీంతోపాటు బిందువు బి నుండి డిక్యూ పైకి మరొక లంబాన్ని గీస్తాము అది డీక్యూని బిందువు ఆర్ వద్ద ఖండిస్తుంది మీరు బిందువు పి మరియు బిందువు క్యూ యొక్క నిరూపకాలని చెప్పగలరా సెభాష్ బిందువు పి మరియు క్యూ యొక్క నిరూపకాలు వరుసగా పదిహేను సున్నా మరియు ముప్పై ఐదు సున్నా అవుతాయి ఇక్కడ ఓపి సమానం ఎక్స్ ఒకటి ఓక్యూ సమానం ఎక్స్ రెండు అవుతాయి కాబట్టి పీక్యూ సమానం ఎక్స్ రెండు మైనస్ ఎక్స్ ఒకటి ఇది బీఆర్ కు సమానమౌతుంది దీంతో రేఖాచిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి క్యూడి సమానం రెండు మరియు క్యూఆర్ సమానం వై ఒకటి ఇది పీబీకు కాబట్టి ఆర్డి సమానం వై రెండు మైనస్ వై ఒకటవు కాబట్టి త్రిభుజం బీఆర్డిలో పైథాగ్రస్ సిద్ధాంతాన్ని ఉపయోగించినప్పుడు మనకు సమీకరణం మూడు అనగా బిందువు బి ఎక్స్ ఒకటి వై ఒకటి మరియు బిందువు డి ఎక్స్ రెండు వై రెండు మధ్య దూరం బీడి సమానం వర్గమూలం ఎక్స్ రెండు మైనస్ ఎక్స్ ఒకటి యొక్క వర్గం ప్లస్ వై రెండు మైనస్ వై ఒకటి యొక్క వర్గం లభిస్తుంది దీనిని మధ్య దూరం సూత్రం అనగా డిస్టెన్స్ ఫార్ములా అంటారు ఎందుకంటే దూరం ధనాత్మకంగా అనగా నాన్ నెగటివ్ ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కేవలం ధనాత్మక వర్గమూలాన్ని తీసుకుంటాం ఇప్పుడు సమీకరణం మూడులో ఎక్స్ ఒకటి ఒకటి మరియు ఎక్స్ రెండు రెండు విలువలను ప్రతిక్షేపిస్తే బిందువు బి మరియు డి వర్గమూలం పదమూడు లభిస్తుంది కాబట్టి ఇంటి నుండి పాఠశాలకు మధ్య దూరం పది వర్గమూలం పదమూడు కిలోమీటర్లవుతుంది ఈ వీడియోలో ఈ రోజు మనం రెండు బిందువుల యొక్క మధ్య దూరం సూత్రం గురించి అధ్యయనం చేశాం తదుపరి వీడియోలో దీని ఆధారంగా ఉదాహరణలు అభ్యాసం చేద్దాం